Hello everyone, I am Dr. Hussain, oral and maxillofacial surgeon working in Partha Dental Group. Today I am in Partha Dental KPHB branch. Today I am going to present a case of smile design and a craniectomy. Okay, in this case, patient is having high fluorosis. So we planned to give veneers to the patient. And then due to high cranial attachments, there are chances of formation of diastema in the future. So we plan to do craniectomy in this case. Okay, today I will show you the pre-op and post-op pictures and how the treatment plan is going on. So, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పాపకి ఈ మొత్తం ఫ్లోరోసిస్ ఉన్నట్టు కనపడతా ఉంది, సివియర్ ఫ్లోరోసిస్. సో దేర్ కర్చన్ ఏంటంటే స్మైల్ చేసినప్పుడు నవ్వు బాగుండాలని చెప్పేసి. సో ఈ పాపకి అప్ప టీత్ వచ్చేసరికి వెనీర్స్ ప్లాన్ చేసాం. వెనీర్స్ అంటే క్యాప్స్ వస్తాయి. సో మీరు చూసినట్టుంటే ఈ టీత్ మొత్తం గ్రైండింగ్ అయ్యాయి కంపేర్డ్ టు దిస్ టీత్. ఒకసారి నోరుతారండి, కొంచెం నోరమండి. ఈ టీత్ చూసినట్టయితే మీరు అంతా పిగ్మెంటేషన్, అంతా వైట్ వైట్ ఫ్లేక్స్, స్పాట్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇట్ ఈస్ ఎ సివియర్ కేస్ ఆఫ్ ఫ్లోరోసిస్. కొరకండి. సో షీఈస్ గోయింగ్ ఫర్ అప్పర్ టీత్. సో వీ డిడ్ క్రౌన్ కటింగ్ ఫర్ దిస్ అప్పర్ టీత్. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్కి మీరు దీన్ని ఫ్రీనమ్ అని చెప్పి అంటారు. ఫ్రీనమ్ ఈజ్ ఇట్స్ ఏ థిన్ బ్యాండ్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూ. ఓకే, నార్మల్గా వచ్చేసి ఈ బ్యాండ్ అనేది, దిస్ ఈజ్ ద అటాచ్డ్ జింజైవా. ఈ అటాచ్డ్ జింజైవా కింద అటాచ్ అయి ఉండాలి, బట్ పాపకు వచ్చేసరికి ఫ్రీ మార్జిన్లో ఉండాల్సింది అటాచ్డ్ జింజైవా మీద ఉంది. సో ఏంటంటే ఇప్పుడు వెనీర్స్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో ఏజ్ ప్రాసెస్లో బేస్డ్ ఆన్ ద ఆమె తినే అలవాట్లను బట్టి ఈ టూత్ మధ్యలో స్పేసింగ్ రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీనల్ అటాచ్మెంట్. సో ఏం చేస్తున్నాం అంటే ఈరోజు మనము ఈ ఫ్రీనమ్ని ఇక్కడి నుంచి ఇంకా కింద లెవెల్కి తీసుకెళ్తున్నాము, సో దట్ ఫ్యూచర్లో టీత్ మధ్యలో స్పేసింగ్ వచ్చే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక ఇక్కడ ఫ్రీనల్ అటాచ్మెంట్ ఈ పాయింట్ వరకు ఉంది, బట్ ఇప్పుడు మనము ఆ ఫ్రీనమ్ కట్ చేయడం వల్ల, కట్ చేసి పైకి పుష్ చేయడం వల్ల కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు,